హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు భువనసూర్య డెవలపర్స్ ఈ పచ్చని ప్రకృతి అందాల మధ్యలో మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను భువనసూర్య డెవలపర్స్ ఇది యాదగిరిగుట్టకు అత్యంత సమీపంలో ఉన్న ఒక వెంచర్ మరి ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటి ఎందుకు ఇప్పుడు మన ఇంటర్వ్యూ అంటే ఒకే వ్యక్తి ఈ వెంచర్లో ప్లాట్లు నచ్చి పద్నాలుగు ప్లాట్లు కొన్నారు అంటే ఆయన కోసం అలాగే అది నచ్చి ఆయన బంధువులు మిత్రులు తన సన్నిహితులు అందరికీ కూడా ఆయన ప్లాట్లు కొనిచ్చారు కొనిస్తున్నారు కూడా మరి ఏంటి ప్రత్యేకత ఆలయ సమీపంలోని భువన సూర్య డెవలపర్స్ ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త అలాగే ధర్మారంలోని బ్రిలియంట్ స్కూల్స్ అధినేత అట్లాగే ట్రస్మా స్టేట్ కోఆర్డినేటర్ సిరిపురం సత్యనారాయణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరి ఎందుకు ఇక్కడ ఇంతగా ఈ వెంచర్కి ఇంత ఆదరణ ఎందుకు లభిస్తుందో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి మన భువనేశ్వరి డెవలపర్స్ వెంచర్కి వచ్చారు సో ఇన్ని ప్లాట్లు ఏంటి సార్ ఇంతగా ఎందుకుంటున్నారు ఇక్కడ మీరు సాధారణంగా ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ ఒక మిత్రుడు మనకు కలిసి ఆ టేబుల్ బ్రోచర్ ఉండే భువనసూరి అని తీరా చూస్తే అది మా మిత్రుడు అది గుండప్రకాష్ ప్రకాష్ అని వరంగల్ మేయర్ ఉండే ఆ తర్వాత తాటిపల్లి అని వాళ్ళు నాకు గత ఇరవై సంవత్సరాల నుంచి మిత్రులు వాళ్ళు వారు రెండు మూడు సార్లు ఇన్వైట్ చేయడం జరిగింది చాలా ఆహ్లాదంగా ఉంటుంది మీరు రండి అని మేయర్ గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అని ఇప్పుడు వెళ్ళలేదు అనుకోకుండా జరిగిన సంఘటన ఆ రోజు ఆలయర్ వెళ్ళాల్సి వచ్చింది అది వరంగల్ టు హైదరాబాద్ రోడ్లో ఉంటుంది అది మెయిన్గా ఓకే హైదరాబాద్కు వరంగల్కు మధ్యలో ఉంటుంది ఓకే ఆలయర్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళగానే సూర్యాపేటకు అటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉంటుంది ఓకే అది కొంచెం మాకు నచ్చింది అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్లో తొంభై ఎకరాల రిసార్ట్ అయితే వాళ్ళది శ్రీ రిసార్ట్స్ అంటారు సూర్య డెవలపర్స్ సాధారణంగా ఏంటంటే దాంట్లో ఈ ఎర్రచందనం చెట్లు పెట్టిరు వాళ్ళు ఆ ఎర్రచందనం చెట్లు పెట్టడం వల్ల గత నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళు పెట్టడం వల్ల ఇప్పుడు అది ఒక వనంలా ఏర్పడుతుంది ఓకే ఓకే ఆ చెట్లు ఒక ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ గ్రోత్ వచ్చినాయి అవి ఓకే మామూలుగా ఎర్రచందనం ఇరవై సంవత్సరాలకు అది కంప్లీట్ కటింగ్కి వస్తా అని చెప్పి మనం తెలుసుకున్నాం అది ఎర్రచందనం రేటు కూడా చాలా రేటు ఉంది ముప్పై లక్షల టన్ను థర్డ్ క్లాస్ ఉంది కోటి రూపాయల టన్ను ఏమో ఫస్ట్ క్లాస్ ఉన్నది అదొకటి తర్వాత రోడ్లు కూడా చాలా అరవై ఫీట్ల వెడల్పు రోడ్లు నలభై ఫీట్ల రోడల రోడ్లు ముప్పై రెండు ఫీట్ల వెడల్పు రోడ్లు అందులో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఒక రెసార్ట్ చేస్తామనే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు మనం ఈ కరీంనగర్ కానీ వరంగల్ కానీ మారుమూల ప్రాంతాల మండల హెడ్ క్వార్టర్ పోయినా కానీ ఒక పదిహేను వేల గజం పదివేల గజం ఇలా ఉంది రేట్ అక్కడ ఏంటంటే డెవలప్డ్ ఏరియా జస్ట్ ఆరు వేల ఆరు వందల గజం వాళ్ళు అమ్ముతున్నారు ఆరు వేల ఆరు వందల గజం అంతే మా ఫ్రెండ్స్ మేము అందరం నలుగురం పోయిన తర్వాత మా ఫ్రెండ్సే యాక్చువల్గా నా ఎంట వచ్చిన ఫ్రెండ్సే ముందు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇది మనం తీసుకుందాం సార్ అని చెప్పి వాళ్ళే అయిల అని మా మిత్రుడు ఇంకా భూమా సేట్ అని ఇట్లా ఫస్ట్ మేము పోవడం జరిగింది రామరాజు కాటన్ కరీంనగర్లో ఓకే పెద్ద షాప్ అది ఆయన సిద్ధిపేట షోరూమ్ ఉంది ఆయనకు కరిమల షోరూమ్ ఉంది వాళ్ళు ఇనిషియట్ తీసుకొని నాకంటే ముందే అడ్వాన్స్ ఇచ్చేసారు బాగుందని ఇంకా ఆ రోజు మేము నలుగురం తీసుకున్నాం ఇంటికి రాగానే ఊళ్ళో అందరూ పరిచయం కదా అన్న ఎక్కడో తీసుకున్నారు ప్లాట్ పాటిస్తారు మీరు ఏదంటే వెంటనే ఒక వారం రోజుల్లో పద్నాలుగు ప్లాట్లు నవలు బుక్ చేయడం జరిగింది రీజన్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ ఆహ్లాదము చెట్లతోటి అత్యాధికము అత్యాధికంలో యోగా సెంటర్ అన్నారు తర్వాత వేద పాఠశాల అన్నారు తర్వాత ఆహ్లాదం అంటే చెట్లు ఉన్నాయని ఆనందం అంటే రిసార్ట్స్ అన్నారు క్లబ్ హౌస్ అన్నారు జిమ్ అన్నారు రోజ్ గార్డెన్ చూసిన ఆల్రెడీ కంప్లీట్ అయింది చిల్డ్రన్ పార్క్ కూడా కంప్లీట్ అయింది ఒకటి స్విమ్మింగ్ పూల్ కూడా ప్లాన్ చేసారు అది ఇంకోటి రెండోది కూడా చేస్తామని అన్నారు తర్వాత పిల్లలకు కూడా వాటర్ గేమ్స్ పెడతామని అన్నారు ఇవన్నీ పోగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కార్టేజీలు కడతాం అన్నారు మనం కూడా కాటేజ్లు కట్టిస్తే మంత్లీ పదిహేను వేల రెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అచ్చా ఓకే వాళ్ళు ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పారు అసలు మనకు ఐదు సంవత్సరాల నర కనుక మీరు వాపసిస్తే డబుల్ పైసలు కూడా ఇస్తామన్నారు మరి అది ఇస్తారా ఇవ్వరా తెలుగు కానీ అయితే వాళ్ళ కమిట్మెంట్ అయితే ఉంది అది డబ్బులు అంటే మనం ఈ రోజు బ్యాంకులో అయితే ఎనిమిది సంవత్సరాలు కానీ డబుల్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సరే అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లా చేసారు కొన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇది రిసార్ట్ కదా మనవలో మనవరాలో పిల్లలు వచ్చి ఆడుకోవడానికి వీకెండ్లో పోవడానికి పెద్దవాళ్ళు అయితే ఆధ్యాత్మికం కొద్దిగా మనసు అయితే ఇంత స్విమ్మింగ్ పూల్ ఇంత క్లబ్ హౌస్ పబ్బులు ఇవన్నీ ఉన్నాయి చిన్న అయితే పార్క్ ఉన్నది స్విమ్మింగ్ పూల్ ఉన్నది లేడీస్ అయితే ఇంత కసేపాలు సరదాగా గడపవచ్చు అన్నీ ఉన్నాయి కాటేజ్ కడితే కూడా రెంట్ ఇస్తాను పదిహేను వేల మంత్లీ మనకు అతి ముఖ్యంగా ఏంటంటే యాదగిరిగుట్టకు వెళ్ళేటప్పుడు మనం పోయేటప్పుడు అక్కడ కాసేపు సేదాగిరి స్నానం చేసి గుట్టకు పోయాచి మళ్ళీ భోజనం చేసుకుని రెస్ట్ తీసుకునే అంత దగ్గర ఉంది మనం కార్లో వెళ్తాం కాబట్టి మూడు కిలోమీటర్ ఉన్నా అంతే పదిహేను కిలోమీటర్ ఉన్న తేడా ఉండదు అలా వెదర్ బాగుంది కాబట్టి అది మనకు నచ్చడం జరిగింది అనమాట అది విషయం అసలు అంటే స్టార్ట్ చేసిన టూ మంత్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటే ఆశ్చర్యం అంతేనా అంటే ఇట్లాంటి రిసార్ట్స్ ఇట్లాంటి ప్లేస్ చాలా ఉంటాయి ఏంటి స్పెషాలిటీ బోల సూర్య స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ అంటే వాళ్ళు భవత ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాను రిసార్ట్స్ ఓకే ఇలా ప్లాట్ ఉన్న వాళ్ళకి దానిలో ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చి స్విమ్మింగ్ పూల్ కూడా వాడుకోవచ్చు హోటల్స్ అయితే లెస్ ఇవన్నీ కూడా అందులో ఏ గేమ్స్ ఉంటాయో వాటికి కూడా డిస్కౌంట్ ఫ్యూచర్ లో మనకు ప్లాట్ ఉంటది అందులో ఆ చందనం చెట్టు అమ్ముకుంటే మనకు అరవై నుంచి డెబ్బై లక్షలు మినిమం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అవునండి ఆ తర్వాత మనం మన ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇది అందులో ఉండే ఆ పద్దెనిమిది ఎర్ర చెందిన మొక్కలు అరవై డెబ్బై లక్షలు ఆదాయం వస్తుంది మినిమం వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఓకే మినిమం వస్తుంది ఎందుకంటే థర్డ్ క్లాస్ అయినా కానీ నీకు పద్దెనిమిది చెట్లు ఒక్కొక్కటి టన్ను ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అవును అట్లా లెక్కేసినా ఒక యాభై లక్షలు వేసుకున్నా నష్టం లేదు అది పది పది పదకొండు లక్షలు మనం పన్నెండు లక్షల దాకా పెడుతున్నాం అవును డబ్బులు వేసుకున్నాం ఇరవై నాలుగు నలభై ఎనిమిది అంటే ఎనిమిది పదహారు ముప్పై రెండు సంవత్సరాలకు మనకు బ్యాంక్ నలభై ఐదు లక్షలు అవుతాయి దీనిలో పదిహేను సంవత్సరాల అవకాశం ఉంది వాళ్ళు ఏంటంటే మనకు కమిట్మెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు సిక్స్టీ పర్సెంట్ మనకి ఇస్తారు దాన్ని పెంచి పోషించినందుకు చెట్లను పెంచినందుకు నీళ్లు పోసినందుకు అవన్నీ పెంచినందుకు వాళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు పైగా వాళ్ళకి తెలిసిన వ్యక్తులని పోవాల్సి వచ్చింది ఇప్పుడు యాదరుగుట్టారు చాలా పెంచారు మోసం జరిగినాయి కొంతమందికి సైట్లు లేవు కొంతమంది ఒకదారు చూపించి ఇచ్చారు

నేను కొన్ని వెంచర్ చూసిన పేర్లు చెప్పడం బాగుండదేమో కానీ గుట్ల మీద ప్లాట్లు పెట్టే అమ్ముతున్నారు ఇక ఇవి కొంచెం సాయిలు అది పంటకు వచ్చే సాయిలు ఇక అది కొంచెం బాగుంటది మిగతా కాంపేర్ చేస్తే తక్కువ రేటు రేపటి కాటేజీ కట్టుకున్న ఫ్యూచర్లో నెల ఒక పదిహేను వేలు ఇన్కమ్ అయితే వస్తుంది కాటేజీ కూడా ఇరవై లక్షలకు ఖర్చు కాదు ఇరవై లక్షలకైనా ఎక్కువ ఖర్చు కాదు పదిహేను నుంచి పదార్ అవుతుందట అది ఇది కలిపితే ఇరవై ఐదు లక్షలు వేసినట్లు ఒక పదిహేను కిరాయితే వస్తుంది కదా మనం వెళ్ళినాడు ఉండొచ్చు మన మిత్రులు ఏమైతే రిఫర్ అయ్యచ్చు మళ్ళీ యాదగిరిగుట్ట ఈరోజు తెలంగాణలోనే తలమానిక అవుతుంది అది మనకు ఇంకో తిరుపతి అంతే ఇక తిరుపతి ఇక్కడ యాదగిరి అవును కాబట్టి అంతకంటే పెద్ద టెంపుల్ ఇక మన తెలంగాణలో లేదు అవును మళ్ళీ వేములవాడ ధర్మపురి తప్ప ఇక పెద్ద టెంపుల్ లేవు కాబట్టి అతి పెద్ద గుడికి దగ్గర తర్వాత ఒకటి ఆధ్యాత్మిక కేంద్రం ఉంది కుందా సత్యనది సురేంద్రపురి సురేంద్రపురికి కూడా దగ్గరనే పద్దెనిమిది ఆరు కిలోమీటర్లు ఉంటుంది అంతే తర్వాత అక్కడ ఒక జైలు మందిరం కూడా ఉంది దానికైతే దగ్గర దగ్గర ఆరు కిలోమీటర్ తర్వాత ఇంకోటి జీలుగులో జీలకొట్టీ కూడా రామచంద్ర స్వామి ఆలయం ఉంది అదొకటి తర్వాత కారిడార్ అంటున్నారు హైదరాబాద్ వరంగల్ మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఒకటి అప్పట్లో సీఎం గారు డిసైడ్ చేసినట్టున్నారు ప్లాట్ రెండు ప్లాట్ల కొరకు ఏంది ఉన్నది రీజనబుల్ రేట్ బాగుంది తక్కువ రేట్లో వచ్చింది సరే సరదాగా ఎప్పుడైనా మంత్ అండ్ వీక్ ఏమైనా పోయినప్పుడు ఎంజాయ్ చేయవచ్చు అక్కడ నిమ్స్ కూడా ఉంది నిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది పక్కన అవును అవును అలా తర్వాత ఈ యాదవి కూడా మెట్రో అవుతుందట అవును మెట్రో అవుతాదంట అది అప్పుడు ఇంకా యాక్సిస్ దగ్గర అవుతుంది అవును ఇక అవన్నీ ఆలోచించినాం మా ఫ్రెండ్స్ కూడా జస్ట్ చూడంగానే కొనేసిర్రు పదిహేను రోజులు అందరు కొనరు బాబా పదిహేను కొనేసిర్రు స్టేషన్ కూడా డిటిసిపి అది అంటున్నారు కదా ఏంటి ఇది డిటిసిపి అంటే డిటిసిపి అంటే అది డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని ఉంటది ఓకే మామూలుగా మున్సిపాలిటీ ఉంటాయి మున్సిపల్ పర్మిషన్ కూడా లేఅవుట్ అంటారు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఉంటది ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎక్కడున్న లేఅవుట్ అంటే కంట్రీ ప్లానింగ్ ఇస్తారు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని ఉంటది దాని అప్రూవల్ ఉంటేనే మనకు రేపు ప్లాట్ రిజిస్ట్రేజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు ఒక సీఎం గారు తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఒక ఎకరంలో ప్లాట్లు ఎత్తే ఎల్ఆర్ఎస్ కట్టండి నీకు రిజిస్ట్రే కావు కానీ డిటిజిపి లేదవు ఉన్నట్టయితే ఆల్రెడీ అది కన్వర్షన్ అవుతుంది కాబట్టి నాలా కన్వర్షన్ అయితేనే వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళ నామ్స్ ప్రకారం థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ పార్కులు ల్యాండ్స్ రోడ్డు స్కూల్ ఇవన్నీ కరెంటు డ్రైనేజీ వాటర్ ఇవన్నీ ఇస్తామని చెప్తేనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఇవి ఇవ్వాల్సిందే మరి ఎప్పుడైనా ఇప్పుడు ఈ ల్యాండ్ లో మోసం ఏం జరగదు ఇంకా రిజిస్ట్రేషన్ లో మోసాలు డబుల్ రిజిస్ట్రేషన్ లో మోసం అట్లా ఐజీ కొట్టుకుంటా వస్తుంది మేము చూసినాం ఆ ప్లాట్ నెంబర్ మన పేరు మీద ఉన్నది కొట్టుకుంటే ఈసీ వస్తుంది మోసం అంటే కొనుక్కున్న వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకైనా డౌట్ ఉంటే ఏమున్నది పేపర్లు చూసుకోవాలి మాకైతే ఇంత ఒక ఫైల్ చూపించు లింక్ డాక్యుమెంట్లు వాళ్ళు ఎవరెవరి దగ్గర ఎన్ని ఎకరాలుగా ఉన్నారు అనేది ఫస్ట్ మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ వినాం కాబట్టి ఇంత ఫైలు టోటల్ తొంభై ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఎంత ఉంది ఎవరు ఎన్ని ఎకరాలు పట్టా చేసిర్రు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పహానీలు లింకు డాక్యుమెంట్లు ఆ తర్వాత భువనసూర్యది ఆర్ఓసి కూడా చూపించినట్టున్నాడు ఓకే సూర్యకు ఏది లేఅవుట్ పర్మిషన్ చూడు అది కూడా చూపించినట్టున్నాడు అవన్నీ మాకైతే చూపించిండు ఇంకా నా ఇంకా చూసుకోవచ్చు మనకి ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి హక్కుంది కదా అంతే కదా పేపర్ చూసుకోవచ్చు నేను డౌట్స్ ఉన్నాడు కావచ్చు మనకు నచ్చింది మనం కొనుక్కున్నాం అది నేను అనుకున్నది ఏంటంటే డిటిసిప్ లేఅవుట్ అనగానే ఎన్ఆర్ఐస్ కూడా కళ్ళు మూసుకొని కొనే పరిస్థితి ఉంటుందా ఉండొచ్చు అదే అది లేఅవుట్ డి పర్మిషన్ అయితే చూపించింది పర్మిషన్ ఇచ్చారంటే గవర్నమెంట్ అన్ని చెక్ చేసుకొని ఇచ్చినట్టే కదా ల్యాండ్ అంతా అంతే కదా అంతే రైట్ అంతా మంచి నేను కూడా చూసాను ఇప్పుడు చూస్తున్నాను ఎక్కడ చూసినా నిజంగా నందనవనం లాగే ఉంది రిసార్ట్ అండ్ ఈ ల్యాండ్ అంతా ఇంత తక్కువ రేట్ ఏంటి ఆరు వేల ఆరు వందల గజం అంటే వాళ్ళు చాలా ఆరు సంవత్సరాల కింద ల్యాండ్ ఓకే అప్పుడు తక్కువ రేట్లు వచ్చింది ఓకే తర్వాత ఏంటంటే కొంచెం మెయిన్ రోడ్కు ఐదు కిలోమీటర్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ప్లాట్ తొందరగా అమ్మేసుకొని రెసార్ట్ డెవలప్ చేస్తాం మాకు రెసార్ట్ మీద ఇన్కమ్ ఉంటుంది అన్నట్టు వాళ్ళ తోటి కొంచెం రీజనబుల్ రేట్ పెడితే తొందరగా హైవే మీద చూసాను ఇరవై ఉంది అవును పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై వేలు నాకు నేను మాట్లాడేది ఇక్కడ ఎంత అంటే ఇరవై వేలు మూల మీద ఉంది అవును ఇరవై వేలు చెప్పాడు ఇరవై వేలు ఉంది ఆ వివేర్ హోటల్ దగ్గర కూడా లోపలికి కొన్ని వెంచర్లు ఉన్నాయి ఆ గుట్టల అవి కూడా పదహారు వేలు కాదా పన్నెండు వేలు అలాంటిది ఇంత అద్భుతమైన స్ట్రాటజిక్ ప్లేస్ లో ఉంది కదా మళ్ళీ ఆలోచన అయితే వాళ్ళు చెప్పింది అది రిసార్ట్ డెవలప్ చేస్తే సార్ మాకు ఇలా రెస్టారెంట్ పెడతాం పిల్లల గేమ్స్ పెడతాం దానికి ఒక టికెట్ పెడతాం అవసరం ఉంటే కొన్ని ఈ గేమ్స్ ఉంటాయి కదా ఏది డేంజర్ గేమ్స్ ఉంటాయి అవన్నీ కూడా పెడతాం అనుకుంటున్నాం అని అన్నారు వాళ్ళు ఎంతవరకు చేస్తారు కానీ వాళ్ళు అన్నయ్య చేస్తే మాత్రం అద్భుతం వాళ్ళు అనుకున్నాయని చెప్పినా చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అప్పుడు మనం పదివేలకు గజమైనా కొనాలి సార్ కదా డెవలప్ అయినాక ఉంటుంది అది అంటే ఇది మామూలుగా సార్ పెట్టుబడిగా దీన్ని కొనొచ్చా ఒక పెట్టుబడి పెడుతుంది చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టి మళ్ళీ అమ్ముకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా దానికి ఇట్లా ఇక్కడ పెట్టొచ్చా అంటే జీవితకాలం సంపాదించుకున్న పైసలు అవే అయితే అవి కాదు ఓకే జీవితకాలం సంపాదించుకున్న పైసలు అదే పన్నెండు లక్షలు ఉన్నాయనుకో అట్లాంటివి కొను ఊళ్ళో ఇల్లు కట్టుకోవచ్చు ఓకే కానీ డబ్బులు స అంటే సబ్స్టిట్యూట్ ఎక్కువ డబ్బులు ఉండి సర్ప్లస్ మనీ ఉండి కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకు కొంచెం సరదాగా గడపాలనుకునే వాళ్ళకు వీకెండ్స్ పిల్లలు కానీ కొడుకు కూడలు కానీ మనవల మనవరాలు కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకు కాటేజ్ ఉంటుంది రెసార్ట్ లో మెంబర్షిప్ ఉంటుంది అనే కొనాలి తప్ప నా జీవిత కాలంలోనే ఇల్లు కట్టుకుని ఉంటా అంటే ఇప్పుడు కట్టుకుని అక్కడ ఉండాలంటే ఇష్టం ఉండదు అది రెసార్ట్ కాబట్టి దాని అట్మాస్ఫియర్ రెసార్ట్ లాగానే ఉంటుంది అది కొద్ది రోజుల తర్వాత కట్టుకుంటే వేరే విషయం కానీ కొంచెం మామూలు మధ్యతరగతి వ్యక్తి దాని మీదనే ఈ పది లక్షలే ఉండే జీవితంలో సంపాదించిన వాళ్ళు కొనుక్కుంటే కొద్దిగా ఇబ్బంది అంటే అది పెట్టుబడిగా ఆపెట్టొచ్చు పెట్టుకుని పెట్టడానికి పెట్టుకున్న పనికి వస్తుంది పెట్టుకొని మళ్ళీ అమ్ముకోడానికి పనికొస్తాది పనికి వస్తుంది ఇప్పుడు గుట్ట టెంపుల్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది అవును అప్పుడు ఈ రిసార్ట్ పరిస్థితి ఎట్లా ఉంటది ల్యాండ్ డిఫినెట్ గా పెరుగుతది అది ఎందుకంటే ఒకసారి వన్స్ వాళ్ళు రిసార్ట్ ఓపెన్ అనుకోండి అలా కాటేజీలు ఫుల్ గా అయితాయి అవును వాళ్ళ వాళ్ళు ఏంటంటే దాన్ని రిసార్ట్స్ రెంట్ కి ఇస్తారు ఆన్లైన్ లో అవును ఆన్లైన్లో రెంట్కి ఇచ్చినప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒక రెసార్ట్ ప్రిఫర్ చేస్తారు లాడ్జింగ్ ప్రిఫర్ చేయరు అంతే కదా రూములు ప్రిఫర్ చేయాలి వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి మంచిగా వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి చెట్లు ఉండాలి పచ్చదనం ఉండాలి ఇంత స్విమ్మింగ్ పూల్ ఉండాలి వా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి ఒక రోజు ఉండొచ్చు అలా రెస్టారెంట్ అయిపోతుంది ఆల్మోస్ట్ పదిహేను రోజుల రెస్టారెంట్ కంప్లీట్ అయిపోతాం అవును అవును అయిపోతుంది వర్క్ మేము కూడా చూసినాము ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా అవును అది దాన్ని బట్టి రిసార్ట్ డెవలప్ చేస్తే మాత్రం అలా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు డబుల్ కంటే ఎక్కువ అవుతాయి మూడు నాలుగు ఏళ్ళలో అవునా అంటే ఆలోచన ఉంది ఏది కాకపోతే ఉన్నాయి కదా ఎట్లా అంటే అది మల్టీ పర్పస్ అన్నట్టు మల్టీ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు మనం ఒక ప్లేస్ కొనేసినాం దానిలో ఏం పెట్టపోతే గడ్డి మొలుతుంది అంతే కదా ఇప్పుడు పెరుగుతున్నాయి గడ్డి కంటే బెటర్ కదా వంద శాతం మళ్ళా మనకు రిసార్ట్ చుట్టూ కంపౌండ్ ఉంది కాబట్టి సెక్యూరిటీ ఉంది కాబట్టి అందులో ఇంకోటి రావడానికి వీలేదు వీలు మళ్ళా మళ్ళీ ఎర్రచంద్రం చెట్లు కూడా వీళ్ళు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ వాళ్ళకే కాబట్టి ఆ చెట్లను పెంచడం లోపల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా ఎందుకంటే మనకు ఒక్కోళ్ళకి పద్దెనిమిది ప్లాన్లే కానీ వాళ్ళకు వెయ్యి ప్లాంట్లలో ఎనిమిది వేల ప్లాంట్లు వస్తాయి ఎనిమిది వేల ప్లాంట్లు కట్ చేసామంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయ్ అలాంటి వాళ్ళకు దాని మీద ఆశలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెట్లు డెఫినెట్ గా పెంచుతారు రెస్టార్ట్స్ కూడా డెవలప్ చేస్తారు నమ్మకం ఉండి మేము తీసుకున్నాం అది సార్ ఇప్పుడు ఇన్ని కొన్నారు ఉన్నారు పద్నాలుగు ప్లాట్లు కొన్నారు ఏంటి సైజెస్ ఏంటి అంటే స్టాండర్డ్ సైజెస్ ఏమైనా ఉన్నాయా సార్ ప్లాట్లు దాంట్లో ఉన్నాయి దాంట్లో మెయిన్ రోడ్ వచ్చేసి ఇంటర్ కాగానే పెద్ద ప్లాట్లు ఉన్నాయి మూడు వందల అరవై గజాలు అచ్చా మూడు వందల అరవై వేడు గజాలు మూడు వందల ముప్పై గజాలు అట్లా ఇంట్రెన్స్ కాగానే లెఫ్ట్ రైట్తో పెద్ద పెద్ద ప్లాట్లు ఉన్నాయి తర్వాత స్టాండర్డ్ ప్లాట్స్ అండి రెండు వందలు ఒక గజం ఉంది అచ్చా అంటే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మళ్ళాంటలకు మళ్ళాంటలకు కూడా ఉపయోగపడేటట్టు మీరు రెండు వందల ఒక గజం కానీ అట్లా నాకు డౌట్ పద్నాలుగు మీరే కొన్నారేమో లేదు అందరం మా ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి వెళ్ళాలి ఓకే

ఇటు పోతే రిసార్ట్స్ ఉంటది లక్ష మొక్కలు ఉంటాయి సార్ నేను విన్నాను లక్ష మొక్కలు వెయ్యి ప్లాట్లు ఇంటూ పద్దెనిమిది పద్దెనిమిది ఒక ప్లాట్ లో పద్దెనిమిది ఉంటాయి ఓకే ఇవి కాకుండా రోడ్డు మీద మొత్తం అరటి చెట్లు వేరే పూల చెట్లు అవును 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 లోకి వచ్చినట్టు ఉంటది పార్క్లో వచ్చినట్టు రోడ్డు ఎక్కడ ఏ రోడ్ చూసినా చెట్లు ఉంటాయి ఏ రోడ్ చూసినా చెట్లు పెరుగుతాయి కొబ్బరి చెట్లు అయితే చాలా పెరిగినాయి ఇప్పటికీ మెయింటెనెన్స్ బాగుంది ఆ తోట చెట్లు మెయింటెనెన్స్ బాగుంది ఆ ప్రకృతి ఇష్టపడేటోళ్ళు కొంచెం సరదాగా జీవితం గడపాలనుకుంటారు వస్తే సగం ఆలోచనలు మయమైపోతాయి మయమైపోతాయి బాగానే ఉంటుంది ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే వ్యక్తి కావాలి అంతే అంతేగాని ఇక బిజినెస్ వాళ్ళు సాయంత్రం వరకు పొద్దున్న వరకు ఎప్పుడో ఏదో తలక నొప్పి ఆలోచనలతో ఉంటారు వాళ్ళు వ్యాపారలా ఉద్యోగస్తులు అంతా నౌకరి చేసి కొద్దిగా ఇబ్బందులు ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే బాగా స్ట్రగుల్ అవుతారు పబ్లిక్ తోటి రాజకీయ నాయకులతో వాళ్ళతో ఏదో స్ట్రగుల్ అయ్యి వాళ్ళు ఒక మెంటల్గా వీకెండ్ అటు ఆటబోతే వాళ్ళు ప్రశాంతం అయిపోతాడు అంతే సార్ ఇంకో విషయం చెప్పండి నాకు ఇప్పుడు చాలా నాకు అప్పటి నుంచి తెలుస్తున్నది ఏంటంటే మీ ఊరు ధర్మారం కరీంనగర్ అవుతల చొప్పదండి అవతల అక్కడి నుంచి ఎక్కడి ధర్మారం ఎక్కడి యాదగిరి గుట్ట ఆలేరు ఇంత దూరం వచ్చి కొడడానికి ఏంటి మీకు ప్రేరణ ముందుగా ప్రేరణ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ భూమి ఉన్నా ధర్మారంలో భూమి కొన్నా ఇరవై లక్షలకు ఉంటుంది ఊరి చివరిలో కూడా పది లక్షలకు ఉంటుంది ధర్మారం వద్ద రాజరాంపల్లి కూడా ఇరవై లక్షలకు ఉంటుంది కరీంనగర్ ఎన్ని గజాలు గుంట అంటే ఇరవై ఒక గజం అయితే కరీంనగర్ నుంచి అటు మధ్యరాలు పోయి అయితే ఏ రోడ్డు మీద తీసుకున్నా వంద కిలోమీటర్లు మీకు పదివేల గజం తక్కువ దొరకని దొరకది ఊరు ఊరొస్తే వస్తే దొరకది అలాంటిది మేము ఏంటంటే ఈ మా ఫ్రెండ్స్ అందరు కూడా ఏంటంటే కొంచెం అరే బాగుంది తోట బాగుంది చెట్లు బాగున్నాయి ముఖ్యంగా రచ్చందనం చెట్లు పెరుగుతున్నాయి పెట్టేది పది పన్నెండు లక్షలే కదా ఈ పది పన్నెండు లక్షలు బ్యాంకులో వేసుకుంటే ఎనిమిది ఏళ్ళకి కానీ డబల్ కావు ఇలా ఐదు నాలుగు సంవత్సరాలు డబుల్ ఇస్తా ఉంటారు కదా వాళ్ళు ఇవ్వకపోయినా ఇంకొక ఎనిమిది ఏళ్ళు అయితే చెట్లు అమ్ముకోవచ్చు అని వాళ్ళ ఆలోచన అది అందరూ కొన్నోళ్ళందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ రైస్ మిల్స్ కొడుగురెస్ కాంట్రాక్టర్స్ ఏమైనా కాంట్రాక్టర్స్ అందరూ ఇది బ్యాంకులు వేసిన దానిక బెటరు మనకు మానవ మనవన మనవరాలు ఉన్నారు కదా ఎప్పుడైనా ఇచ్చుకొని వెళ్ళిపోతే అక్కడ ఒక రోజు అంతా వీకెండ్ గడిపిచ్చు అండ్ ఇటుకంటే ముఖ్యంగా అతి పెద్ద దేవాలయం యాదరిగుట్ట యాదరుగుట్టకపు అక్కడ గుట్టకు తొగల మనకు ప్లాట్ ఉంది మనకు కాటేజ్ కట్టుకుంటే కాటేజ్ ఉంది ఓ ఫీలింగ్ ఉంటుంది మనం ఉన్నా పోయినా మనం కొడుకులు మన ఎంజాయ్ చేస్తారనే ఫీలింగ్లే ఫీలింగ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎక్కడ పోదు అది డబ్బులు అవుతుంది ఇంకా మీలాంటి వాళ్ళకి గెస్ట్ హౌస్ లో కూడా ఉపయోగపడుతుంది అదే అలాజెంట్ అదే అంటే మన ఎంప్లాయీస్ కి పోయినా ఎవరు పోయినప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర వందల మంది ఎంప్లాయీస్ అవును వాళ్ళు సార్ మేము ఉంటామంటే ఇవ్వచ్చు ఉంది ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మందికి ఉపయోగపడుతుంది అది అది ఒక్కరు కొంటే పది మంది వాడుకోవచ్చు లేదా వాళ్ళు రెంట్ ఇచ్చడానికి సిద్ధం ఉన్నారు పదిహేను వేలు బ్రహ్మాండ మనం ఏనాడు ఫ్రీ ఇస్తారు బవితస్ కూడా మెంబర్షిప్ ఇస్తారు అవును ఒకటి కాకపోతే ఒకటి ఏదైనా పని చేసి వండర్ఫుల్ నిజంగా చాలా చాలా బాగుంది మీరు కొండ జస్టిఫికేషన్ ఉంది సో ఇంకెన్ని కొనబోతున్నారు మేమే బ్లాక్ లో మేము మేము బ్లాక్లో కొనుక్కునేలా ఉంది మా పరిస్థితి మీ దాటికి తట్టుకోలేక నాకు రాబోయేది లేదు మా ఫ్రెండ్ సేవలు అడిగితే సజెస్ట్ చేస్తాం అంతే ఓకే మీరు కొన్నారు కానీ బాగుంది అంటే బాగుంది అంటాం బాగుంది కాబట్టి బాగుంది అంటాం అంతే నచ్చింది కాబట్టి నచ్చింది వాళ్ళకు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు ఒకరి టేస్ట్ ఒకరు సరిపోవాలని లేదు కానీ డెఫినెట్ గా సెకండ్ ఆప్షన్ తీసుకోలే పోయిన వాళ్ళు అంతే కదా ఫస్ట్ ఆప్షన్ పోతేనే కొన్నారు వాళ్ళు వాళ్ళు చెప్తారు కదా మన ఎండి గారు తాటిపల్లి శ్రీనివాస్ గారు చెప్తారు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చాలు అంతే మీరు నో అంటే నన్ను అడగండి మా ఫ్రెండ్స్ అంటే అంతే ఫస్ట్ విజిట్ కొన్నాం కూడా మేము వాళ్ళ సెకండ్ ఆప్షన్ తీసుకోలేదు ఓకే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కి బాగుంటది మంచిగా వాళ్ళు బ్యాంక్ చేస్తారు ఇల్లు కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు గ్రామ పంచాయతీ షారా పర్మిషన్ ఇస్తారు ఆన్లైన్ లో అప్లై అయితే ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టుకుని కిరాక్ ఇచ్చినా మేము మా దాడలేదు కాటేజ్ వాళ్ళు బిల్డింగ్ కట్టుకోరి బిల్డింగ్ కూడా కిరాక్ట తీసుకుంటారు వాళ్ళు కిరాకేమి కాటేజ్ అనేది ఒక స్టైల్ గా ఉంటది రిసార్ట్ లా అనేది వాళ్ళ ఆలోచన అంతేగాని ఇల్లు రోజు కూడా చెట్లు ఉంటాయండి అవునవును యోగా కేంద్రం ఒకటి అన్నారు నూట ఎనిమిది దేవతా వృక్షాల చెట్లు ఒకటి అన్నారు ఒకటి వేద పాఠశాల ఒకటి అన్నారు రోజ్ గార్డెన్ ఒకటి అన్నారు చిల్డ్రన్ పార్క్ ఒకటి అన్నారు వాటర్ గేమ్స్ ఒకటి అన్నారు స్విమ్మింగ్ పూల్ ఒకటి అన్నారు క్లబ్ హౌస్ ఒకటి అన్నారు జిమ్ ఒకటి అన్నారు నాకు ఎంత వింటే రాష్ట్రపతి భవన్ లాగా అనిపిస్తుంది నాకు రాష్ట్రపతి భవన్ లో ఉంటే కదా తోటలు పార్కులు అట్లా ఉంది కానీ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఒకటి సరిపోదు రెండు కడితే బాగుంటుంది వాళ్ళు అవునా స్విమ్మింగ్ పూలు రెండు కడితేనే ఎందుకంటే పెద్ద వెంచర్ కదా అవును ఒక స్విమ్మింగ్ పూల్ ఏం జరిపోతే సరిపోదు వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి రెండు ఓకే బాగుంటది మీ సజెషన్ కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళు సో ఫైనల్ గా ఇది చూసారు కదా ఆయన మామూలు ఆర్డినరీ వ్యక్తి కాదు ప్రముఖ విద్యావేత్త ఆయన చెప్తున్నారు భువనసూర్యలో పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి బంగారం అవుతుంది రెట్టింపు కాదు పది రెట్లు అవుతుంది ఒకసారి యాదగిరిగుట్ట ఆలయం అంటూ మొదలైతే యాదాద్రి నరసింహుని సన్నిధానం ప్రారంభం అయితే మీ యొక్క ఈ యొక్క భువనసూర్య డెవలపర్స్ ఈ యొక్క వెంచర్ రూపురేఖలే మారిపోతాయి అందుకే మేము ఇంతగా కొంటున్నాం మా ఊరికి నూట కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా సరే అక్కడ కొనడానికి ఇన్ని విశేషాలు ఉన్నాయి ఇంత విశిష్టతలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇప్పుడు మీ ఛాయిస్ నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ పండ్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు